హాయ్ వ్యూవర్స్, ఈ వారం ఓటింగ్ అయితే అదిరిపోయే లెవెల్లో జరుగుతూ ఉంది. అంటే అందరినీ సేవ్ చేయడానికే వేస్తూ ఉన్నారు ఓటింగ్. ప్రతిసారి అయితే ఎవరో ఒక కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయాలి అనే ఇంటెన్షన్తో వేసేవాళ్ళు. సో ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేశాము సిరి కానీ లోబో కానీ డేంజర్ జోన్లో ఉంటారు అని. కానీ ఎక్స్పెక్ట్ చేయని విధంగా రవి, లోబో ఇద్దరు డేంజర్ జోన్లోకి వచ్చారు. కానీ వీరిద్దరిని కూడా సేవ్ చేయాలనే ఒపీనియన్తో ఇంకా ఓటింగ్ పెరుగుతుందే కానీ ఎక్కడా తగ్గడం లేదు. సో ఇక్కడైతే నేను ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ని బట్టి పర్సంటేజ్ వైజ్ ఇచ్చాను. ఇక్కడ చూసుకుంటే అన్ని ఓటింగ్ పోల్స్ యావరేజ్ తీసిన తర్వాత షణ్ముఖ్ 26%తో టాప్ 1లో ఉన్నాడు. ఇక ఈ వీక్ అంతా షణ్ముఖే టాప్ 1లో ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. ఇక సెకండ్ ప్లేస్లో అయితే మానస్ 20%తో ఉన్నాడు. ఇది ఓవరాల్ ఓటింగ్ను బట్టి ఇచ్చిన పర్సంటేజ్ అండి, ఏదో ఒకటి రెండు సైడ్స్ నుంచి కాదు, అది గమనించండి. ఇక నెక్స్ట్ అయితే థర్డ్ ప్లేస్లో శ్రీరామ్ 17%తో ఉన్నాడు. ఇక శ్రీరామ్కి కూడా ఓటింగ్ బాగా జరగడంతో తనైతే థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక సిరికి అయితే ఓటింగ్ అదిరిపోయే లెవెల్లో జరుగుతూ ఉంది. తనైతే రోజు రోజుకి ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది. ఇప్పుడైతే 16%తో తను ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఇక రవి అయితే కాన్స్టాంట్గా ఓటింగ్ జరుగుతూనే ఉంది. 11%తో తను ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు. ఇక లాస్ట్ 2 డేస్లో రవికి ఓటింగ్ పెరిగి తన ప్లేస్ చేంజ్ అవుతుందేమో చూడాలి. ఇక లోబో అయితే 10%తో లీస్ట్లో ఉన్నాడు. లోబో ఎలిమినేషన్ జోన్లో ఉన్నప్పటికీ కూడా తనకైతే మంచి ఓటింగే పడుతూ ఉంది. ఇక ఈ వారానికి చూస్తే రవి, లోబో వీరిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. మరి బిగ్ బాస్ ఎవరిని పంపిస్తారో చూడాలి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళని పంపిస్తూ ఉన్నారు కదా, మరి బిగ్ బాస్ ఏది థింక్ చేయటం లేదు, కంటెంట్ ఇచ్చే వాళ్ళని కూడా పంపించేస్తూ ఉన్నారు. సో ఈ వారం ఎవరిని పంపిస్తారో మనం వెయిట్ చేయాలి, ఏమైనా ట్విస్ట్ ఇస్తాడేమో చూడాలి. నా ఒపీనియన్ ప్రకారం అయితే రవిని పంపించరు, లోబోనే పంపించే ఛాన్సెస్ మోస్ట్లీ కనిపిస్తున్నాయి. మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ ఈ 6 మెంబర్స్. ఈ 6 మెంబర్స్లో ఎవరు కెప్టెన్ అవుతారో రేపటి వీడియోలో అయితే నేను అప్డేట్ ఇస్తాను. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.